హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముకుందన్ ఉన్ని అసోసియేట్ ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ముకుందన్, అతను ఒక అసిస్టెంట్ లాయరు, అతను ఒక బెంజి కార్ కాడ నిలబడతాడు. అతనికి ఒక ఆశ ఉంటుంది, ఎప్పటికైనా సరే బెంజి కార్ కొనాలని. అతను ఏం చేస్తాడంటే పొద్దున్నే లేచి బట్టలు ఉతుకొని ఐరన్ చేసుకుని చాలా హార్డ్ వర్కర్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు, చాలా డెడికేటెడ్, ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వెళ్ళి అక్కడ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎన్ని రోజులున్నా అసిస్టెంట్ లాయర్గానే పనిచేస్తుంటాడు. అతను వచ్చేసి గంగాధర్ అని ఒక ఫేమస్ లాయర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు జ్యోతి అని ఒక అమ్మాయి కూడా ఆ గంగాధర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న రేస్మా జార్జ్ అనే ఒక ఎమ్మెల్యే కేసు వచ్చేసి కోర్టులో ఉంటుంది. ఆ కేసును వచ్చేసి ఈ గంగాధర్ టేకప్ చేసింటాడు. ఆ కేసు కోసమని ముకుందన్ను జ్యోతిని ఇద్దరిని వచ్చేసి ఎమ్మెల్యే ఇంటికి పంపిస్తాడు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాక ఆ కేసు గురించి డిస్కషన్ మొత్తం జరుగుతూ ఉండగా ఈ ముకుందన్ ఏం చేస్తా అంటే రేష్మా జార్జ్ భర్త పేరు జార్జ్, జార్జ్కి ఒక సలహా ఇస్తాడు. సార్, మీరు కనుక మా లాయర్ నమ్ముకుంటే కాదు, మనం ఒక పని చేద్దాం, కోర్టులో జడ్జి గారి ల్యాప్టాప్లు వచ్చేసి రెండు కాపీలు పెడదాం, ఒకటి డమ్మీ కాపీ, ఒకటి ఒరిజినల్ కాపీ. అప్పుడు ఏమవుతుందంటే ఆ కేసు హైకోర్టుకి వెళ్తుంది, అక్కడ చూసుకుందాం సార్ అంటాడు. ఈ రేష్మా జార్జ్ భర్త జార్జ్ ఏం చేస్తా అంటే ఈ ముకుందన్కి వెళ్ళి అటు ఇటు కిందకి పైకి చూసి అనుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఈ ముకుందన్ అనుకుంటాడు, అక్కడ గంగాధర్ ఏం చేస్తుంటా అంటే తను ఓడిపోతాడు అని తెలిసిన కేసులను అసిస్టెంట్లతో వాదిస్తుంటాడు. తను వాదించడు ఆ కేసు గురించి, అసిస్టెంట్ వాదిస్తుంటారు. ఆ విషయం వచ్చేసి ముకుందన్కి తెలుసు. ఎప్పుడైతే గంగాధర్ ఆ కేసు ఓడిపోతామని తెలిసిందో అప్పుడు ఇంకా అసిస్టెంట్ కప్పు చెప్తాడు. ఈ రేష్మా జార్జ్ కేసు కూడా అసిస్టెంట్ అయిన జ్యోతి కప్ప చెప్పింటాడు. ఈ ముకుందన్కు తెలుసు ఈ కేసు ఖచ్చితంగా ఓడిపోతామని, కాకపోతే ఈ ఎమ్మెల్యే భర్త అయినాడు. ఇన్నప్పుడు ఇతను ఆఫీస్కి వెళ్తానే ఏమవుతుందంటే ఈ గంగాధర్ ముకుందన్ పిల్లంపి, ఏంటి ఎమ్మెల్యేకి సలహాలు ఇచ్చేంతటి నువ్వు అయ్యావా, ఇక నీకు సెటిల్మెంట్ చేస్తానని ఇక్కడ నుండి వెళ్ళిపో అని అక్కడ అతను సెటిల్మెంట్ చేసి అక్కడ నుండి పంపించేస్తాడు. పంపించేశాక ఈ ముకుందన్ సొంతంగా ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్లు అయితే వస్తారు కానీ కొత్త లాయర్ అని ఎవరు రారు అతని దగ్గరికి. అతను ఏం చేస్తాడంటే కస్టమర్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంటే బాధపడుతుంటాడు. ఇక తన ఫ్రెండ్ రాబిన్ అని ఒక అతను ఉంటాడు, అతను వచ్చేసి చెట్టు కింద ప్లీడర్, అదే కోర్టు దగ్గర ఒక చెట్టు కింద అంటాడు. రోజు 800 ఇస్తే ఎవరైనా సరే వాళ్ళ కేసు వాదిస్తూ ఉంటాడు. ఏమంటా అంటే రేపు నుండి నువ్వు కూడా ఇక్కడికి వచ్చేరా, మన ఇద్దరం కలిసి ఇక్కడనే చేసుకుందాం అంటాడు. అంతలోనే అక్కడికి జ్యోతి వెళ్తుంది. జ్యోతి వెళ్ళి చెప్పుద్ది, ప్రయత్నం చేయి, ఎవరో ఒకరు పార్టీ అయితే దొరుకుతారులే, కేసు ఒక కేసు గెలిస్తే అనుంటే పేరు వస్తుంది కదా, అనుంటే నీకు మంచి మంచి కేసులు కూడా వస్తాయని చెప్పుద్ది. ఇక్కడ జ్యోతి ముకుందన్ ఇద్దరు వచ్చేసి లవర్స్. ముకుందన్ ఏం చేస్తాడంటే అంటే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ వంట చేస్తుంటుంది. వంట చేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళమ్మ అట్టా బండి ఎక్కినప్పుడు అక్కడ పాము కనపడి కింద పడుద్ది. ఆ పాము వచ్చేసి తాతు ప్రాము. పాము ఒక రూమ్ లోకి వెళ్తానే ఈ ముకుందన్ ఏం చేస్తాడంటే ఆ పాముకు రోజు గుడ్లు పెడతా, ఆ రూమ్ లో లాక్ చేసేస్తాడు ఆ పాము అక్కడ నుండి బయటికి వెళ్ళకోకుండా. ఇక్కడ వాళ్ళమ్మ కింద పడింది కదా, వాళ్ళమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్దంటే అక్కడ వాళ్ళమ్మ కాలుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆపరేషన్కి 50,000 డబ్బులు కావాల్సి ఉంటుంది. 50,000 డబ్బులు కావాలని అక్కడ రిసెప్షనిస్ట్ అయిన మీనాక్షి చెప్తుంది. ఆ మీనాక్షిని చూస్తేనే ముకుందన్ ఫ్లాట్ అయిపోతాడు. ఈ అమ్మాయి నాకు పడిపోయింది అనుకుంటాడు. ఎంత ఫీజు కట్టాలి అనగా 50,000 అని మీనాక్షి చెప్తుంది. 50,000 ఇప్పుడు లేవు తర్వాత కడతా అనగా మీనాక్షి అంటుంది, ఇప్పుడు 50,000 కట్టండి, ఆపరేషన్ తర్వాత మిగతా పేమెంట్ కట్టండి అంటుంది. అక్కడ పక్కనే ఇంకొక అతను పే చేస్తుంటాడు బిల్లు, ఆపరేషన్ బిల్లు పక్కనే అతను పే చేసేటప్పుడు అతను చూసి అతను ఎందుకంటే అతను ఒక్కరికి చేస్తున్నాడు, చాలా మంది పే చేస్తుంటాడు. ఇప్పుడు ఈ మీనాక్షిని అడుగుతాడు అతను ఎవరు అంతమంది పే చేస్తున్నాడని. తను ఒక లాయర్ ఏజెంట్ అని మీనాక్షి చెప్తుంది. లాయర్ ఏజెంట్ అని అతన్ని ఫాలో అయ్యి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆ లాయర్ ఏజెంట్ పేరు వచ్చేసి మణి. అతను ఏం చేస్తుంటాడు అంటే వీణ అని ఒక లాయర్ దగ్గర ఏజెంట్గా పనిచేస్తుంటాడు. ఎవరైనా సరే యాక్సిడెంట్ కేసులు వస్తాయి కదా, యాక్సిడెంట్ కేసులు వాళ్ళకి ఆపరేషన్కి అప్పటికప్పుడు డబ్బులు లేకుంటే తను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి అప్పటికప్పుడు వాళ్ళకి ఆపరేషన్కి బిల్లు మొత్తం అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. అదంతా అబ్జర్వ్ చేస్తాడు ఈ ముకుందన్. అతను మణి దగ్గరికి వెళ్ళి ఇలా మా అమ్మది కూడా ఇలా జరిగిందనా, వాళ్ళమ్మ పైనుండి కింద పడింది కదా దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి వాళ్ళ అమ్మకు ఆపరేషన్కి అయ్యే డబ్బులు మొత్తం ఈ మణి అరేంజ్ చేస్తాడు. అసలు వాళ్ళు ఏ ఫార్ములాలో చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు అన్నది మొత్తం ఈ ముకుందన్ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేశాక ముకుందన్కు ఒక థాట్ వస్తుంది,
నేను కూడా ఇలా యాక్సిడెంట్ కేసులు క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ నాకు కూడా సమ్ అమౌంట్ వస్తాయి కదా అని ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం అయిపోయాక వాళ్ళు ఏం చేస్తారంటే వేను వచ్చి ముకుందన్ను పేరు అడిగి డీటెయిల్స్ మొత్తం అడిగి వాళ్ళు ఆల్రెడీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింటారు ఆ ఇన్సూరెన్స్లో 50,000 వేణుకి ఇస్తాడు అక్కడ అబద్ధాలు సాక్ష్యాలు మొత్తం చెప్పిన వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తారు పోలీస్ స్టేషన్కి అందరికి ఇస్తారు ఎందుకంటే అక్కడ జరిగింది పైనుండి కింద పడింది వాళ్ళమ్మ యాక్సిడెంట్ కాదు దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారు వాళ్ళందరికి వెళ్ళిపి అది చూసి నేను ముకుందన్కు ఒక ఆశ పుడుతుంది నేను కూడా అలా చేస్తే నాకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని అతను ఏం చేస్తాడంటే ఆ ఏరియాలో 3 హాస్పిటల్ ఉంటాయి యాక్సిడెంట్ జరిగితే ఎక్కువగా మెర్క్యూరీ అనే ఒక హాస్పిటల్ ఉండేది హాస్పిటల్కి ఎక్కువ మంది వస్తుంటారు అక్కడ తన కేసులు పట్టుకోవాలంటే ఆల్రెడీ ఈ వేణు ఉన్నాడు ఆ వేణుకి కేసులన్నీ వెళ్తాయి ఎందుకంటే అతను సీనియర్ కాబట్టి ముకుందన్ కేసులు రావాలంటే అక్కడ అంబులెన్స్ డ్రైవర్ని ఒక అతన్ని పోయి నీకు వేణు ఎంత ఇస్తాడో అంతకంటే అమౌంట్ ఎక్కువ ఇస్తాను ఏ యాక్సిడెంట్ జరిగినా ముందు నాకే ఫోన్ చేయమని ఈ ముకుందన్ చెప్తాడు సరే అని అంబులెన్స్ డ్రైవర్ ఓకే అంటాడు ఈ ముకుందన్ ఏం చేస్తా అంటే రోజు పొద్దున్నే హాస్పిటల్ కాడికి వెళ్ళడం కూర్చోవడం ఈ ముకుందన్తో పాటు రాబిన్ను కూడా చెట్టు కింద పీడర్గా పనిచేస్తాను కదా వాళ్ళ ఫ్రెండు అతన్ని కూడా తీసుకుని వెళ్తాడు నీకు నెలకి 20,000 జీతం ఇస్తారా ఇక చెట్టు కింద పీడర్గా పనిచేస్తే కనీసం ఓ రోజు కేసు వస్తుంది ఓ రోజు కేసు రాదు అని చెప్పి అనుంటి ఈ రాబిన్ను కూడా తన అసిస్టెంట్గా పెట్టుకుని అనుంటి మొదలు పెడతాడు ఇక్కడ వాళ్ళ అమ్మకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినప్పుడు 50,000 వచ్చింటాయి ఎవరికి ఈ ముకుందన్కు ఆ 50,000 అకౌంట్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓ రోజు అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తాడు ఇలా ఒక యాక్సిడెంట్ అయిందని కాగానే అక్కడికి ఈ ముకుందన్ రాబిన్ ఇద్దరు వెళ్తారు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినారు కదా ఒక పర్సన్ ఆ పర్సన్ ఫ్యామిలీ ఒక ఆమె ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఈ ముకుందన్ ఇలాగ క్లెయిమ్ చేయొచ్చు ఇలాగని చెప్పంగా ఆమె ఏం చేసిద్దంటే మా నాన్నకు ఇలాగే యాక్సిడెంట్ జరిగితే 2 లక్షలు ఇచ్చారు ఇప్పుడు నా భర్తకు జరిగింది కదా దీన్ని వేరే విధంగా చేస్తే ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలుసు స్పాట్ క్యాష్ వచ్చేసి 2 లక్షలు ఇస్తేనే నేను దానికి ఒప్పుకుంటా లేకుంటే లేదు అంటుంది దాన్ని బయటకు వచ్చి ముకుందన్ అకౌంట్లో ఉన్నది 50,000 కదా ఆ 50,000 డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళి ఇవి అడ్వాన్స్కి ఇద్దాం ఇతటి క్లెయిమ్ అయినాకి ఇద్దామని అడిగి వెళ్ళేలోపే అంతలోపే మనీ ఉన్నాడు కదా వేణు ఏజెంట్ అతను వచ్చేసి ఆ పార్టీతో మాట్లాడి తను క్లెయిమ్ చేసుకుంటాడు ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేసుకున్నప్పుడు ముకుందన్ బాధపడతాడు పోయి ఆమె అడతాడు కాదమ్మా ఇప్పుడే నేను వస్తాను కదా అప్పుడే అతనికి ఇవ్వకుండా ఏమంటే టైం వెయిట్ చేసే టైం నా దగ్గర లేదు నాకు ఇప్పుడు స్పాట్ డబ్బులు అవసరమని ఆమె చెప్తుంది సరే అని అనుంటే బయటికి వచ్చాక ఈ అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు కదా అతను అంటాడు నేను మీ కేసు అప్పచెప్పాను కదా నాకు డబ్బులు కావాలి అంటాడు అప్పుడు ఈ పక్కనున్న రాబిన్ అంటాడు నువ్వు కేసు అప్పచెప్పడం వల్ల ఆ కేసు అయితే మాకు రాలేదు కదా ఎవరికో పోయింది కదా మాకు వస్తేనే ఇస్తామంటాడు అప్పుడు ఈ ముకుందన్ ఏం చేస్తా అంటే ఆయన అడిగిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఈసారి నాకు నువ్వు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చాక కాదు చెప్పాల్సింది యాక్సిడెంట్ అయిన స్పాట్లోనే నాకు ఫోన్ చేసి చెప్పాలని ఈ ముకుందన్ అతను అడిగిన పేమెంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఇస్తాడు ఇచ్చాక ఏమవుతుంది ఈ అంబులెన్స్ డ్రైవర్ ఒక రోజు ఏం చేస్తాడంటే యాక్సిడెంట్ జరిగింటే యాక్సిడెంట్ జరుగుతానే ఇతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తానే అక్కడికి వచ్చేసి ముకుందన్ రాబిన్ ఇద్దరు వెళ్తారు వెళ్ళాక అతను స్లో తప్పి పడిపోయి ఉంటాడు పడిపోయినప్పుడు ఏం చేస్తా అంటే ముకుందన్ స్రో తప్పి పడిపోయిన పర్సన్ దగ్గర తన సంతకం తీసుకుంటాడు అతనికి గుర్తు కూడా ఉండదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కోసమని అట్లకి తీసుకొచ్చాక వాళ్ళ బంధువులు అందరు వస్తారు వాళ్ళ బంధువులందరికీ ఈ ముకుందని హాస్పిటల్ జాయిన్ చేశాడని అందరు బాగా పలకరిస్తారు పలకరించి ఇదంతా అయిపోయాక రేపు వస్తాని అనుంటి ఈ ముకుందన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఈ వేణు లాయర్ ఉన్నాడు కదా అతని అసిస్టెంట్ మనీ ఉన్నాడు కదా అతను వెళ్తాడు ఆ క్లెయిమ్ కోసమని అతనికే వీళ్ళు మొత్తం సంతకాలు పెట్టి అతన్నే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమని చెప్పింటారు అక్కడికి వెళ్ళాక ఇతను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎవరి దగ్గరికి ఆ యాక్సిడెంట్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళందరూ బాగా పలకరిస్తారు ఇతను ఏమడగాలో తెలీదు ఇలాగ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నాకు ఇవ్వండి అని అడగనికి ఇతనికి ముఖం చాలదు కానీ మళ్ళీ మరుసటి రోజు కూడా అతను వెళ్తాడు వెళ్ళాక వాళ్ళు ఆల్రెడీ వేణుకి ఇచ్చేసారని ఇతనికి అర్థమైపోతుంది వేణు కూడా బయటనే అంటాడు వేణు కారు ఎక్కుతాడు వేణుకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా తెలుసు అంటే ఈ ముకుందన్ వాళ్ళ అమ్మకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఆ వేణు అడిగింటాడు ముకుందన్ నువ్వేం చేస్తావు అనగా లాయర్ అని అంటాడు అప్పుడు అతను కూడా కొద్దిగా గిరిటీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఒక లాయర్కు అది ఫేక్ కదా మొత్తము వాళ్ళ అమ్మకు జరిగింది పైనుండి కింద పడింది కానీ దాన్ని యాక్సిడెంట్గా సూత్రీకరించారు వీళ్ళు చేసే క్లెయిమ్లన్నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అలాగే ఉంటాయి ఏదో జరిగితే ఏదో అయిందని అందరితో ప్రత్యక్ష సాక్షులతో వచ్చింది చెప్పించి ఆ క్లెయిమ్ వీళ్ళు తీసుకుంటుంటారు అమౌంట్ వచ్చిన అమౌంట్ మొత్తము తలా ఇంత అప్పుడు ఏమవుద్దంటే ముకుందన్ను చూసిన ఈ వేణు నువ్వు ఎక్కడ దిగాలంటాడు ముకుందన్ ఏం చేస్తా అంటే నువ్వు గుడికాడ దిగాలంటాడు వేణు ఏం చేస్తా అంటే ఆ గుడికాడ ఈ ముకుందన్ డ్రాప్ చేస్తాడు ఆ గుడి పక్కలోనే ఇన్సూరెన్స్ ఆఫీస్ ఒకటి ఉంటుంది
ఆ ఇన్సూరెన్స్ ఆఫీస్ మేనేజర్ వచ్చేసి యాని అనే ఒక లేడీ ఆమె దగ్గరికి వెళ్ళి ఈ ముకుందన్ కలుస్తాడు. కలిసి మేడం ఇలాగ యాక్సిడెంట్ అయితే కదా ఈ కేసులన్నింటిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తా, ఆ ఇన్సూరెన్స్ చేసిన పర్సన్ కు పెద్ద అమౌంట్ వచ్చేలాగా చేస్తానంగా ఆ యాని అంటది. వేణు కూడా ఇలాగే చెప్పాడు, కాకపోతే ఏం చేయడు అని ఆ యాని అంటుంది. అప్పటికి ఈ ముకుందన్కి అర్థమైపోద్ది, ఓహో ఆ యాని ఈ వేణు ఇద్దరు పార్ట్నర్ అనుకుంటా తలా ఇంత షేర్ తీసుకుంటారన్న విషయం ఈ ముకుందన్కి అర్థమైపోద్ది. అనుండి రిటర్న్ వచ్చేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళాక క్లెయిమ్ వచ్చేసి ఈ వేణుకు వచ్చేసింది కదా, తనకు ముకుందన్కు ఒక ఆలోచన వస్తుంది, నాకు అడ్డుగోడుగా ఉన్నది ఎవరు, వేణు. ఈ వేణును ఒక్కని తప్పిస్తే ఎలాగైనా సరే నేనే ఈ క్లెయిమ్లన్నీ చేసుకోవచ్చు, అత్యధికంగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాడు. అక్కడ ఈ హాస్పిటల్ మెర్క్యూరీ హాస్పిటల్లో మీనాక్షి అని ఒక అమ్మాయిని ఆల్రెడీ మనోడు వెంట పడ్డాడు కదా ముకుందను, ఆల్రెడీ ఫ్లాట్ అయిపోయింది అనుకున్నాడు. ఆ అమ్మాయితో అలా ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ కేసు వస్తుంది. ఆ యాక్సిడెంట్ కేసు కోసం వేణు ఏజెంట్ మణి ఈ ముకుందన్ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అక్కడ డాక్టర్లు కూడా వచ్చేసి వేణుకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్నది వేణునే కాబట్టి, ఈ ముకుందన్ కొత్తగా వచ్చాడు కాబట్టి ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఆల్రెడీ ముకుందన్ ఒక కేసు ఉంది కదా, ఏది ఒక అతన్ని యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ చేర్పించి స్లో లేకుండా ముందే అతని సంతకం తీసుకున్నాడు కదా, అతని దగ్గరికి కేసు వచ్చేసి కోర్టులో పడుద్ది. కోర్టులో పడినప్పుడు ముందు వచ్చేసి ముకుందన్ కదా సంతకం తీసుకున్నది, ఆ విషయం వచ్చేసి అతనికి తెలియదు. ఆ పేషెంట్కి వచ్చేసి ఆల్రెడీ 2 లాక్స్ లోన్ ఉంటుంది, ఆ విషయం వచ్చేసి ఇతనికి తెలుసు. ఎవరికి, ముకుందన్కు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు ముకుందన్కు తెలిసిపోద్ది, వాళ్ళు చెప్తారు. ఈ కోర్టులో ఏమంటాడంటే ఆ యాక్సిడెంట్ అయిన పర్సన్ వచ్చి పేరు వచ్చేసి సూరజ్, అతను ఏమంటాంటే నేను నీకు సపోర్ట్గా పలకను, ఎందుకంటే నువ్వు అయితే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళావు, కాకపోతే నేను వేణుసారికి సపోర్ట్గా పలుకుతా అంటాడు. అప్పుడు ఈ ముకుందన్ అంటాడు, నీకున్న 2 లక్షలు లోన్ కట్టుకోవాలని లేదా అంటాడు. అప్పుడు ఆలోచన తగులుద్ది ఎవరికి, సూరజ్కు. అడిగి వెళ్ళాక జడ్జి ముందర ఇద్దరు అప్పీల్ చేసింటారు ఈ కేసు నాదంటే నాదే అని. అప్పుడు ఈ సూరజ్ ఎవరికి పేరు చెప్తే నా లాయర్ అని, అతనే లాయరు, మిగతా వాళ్ళు లాయర్ కాదు. వాళ్ళ మీద ఎవరైతే తప్పుడు ఇది నాది అన్నారో వాళ్ళ మీద కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటాడు జడ్జి. అలాగే ఏమవుద్దంటే అడిగి వెళ్ళాక ఆల్రెడీ వేణుపైన ఇంకొక క్లయింట్ ఎవరో కంప్లైంట్ చేసింటాడు, ఎందుకంటే అత్యధిక డబ్బులు వచ్చేసి వేణు తీసుకుంటాడు, మాకు తక్కువ ఇస్తున్నాడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులని ఒక అతను కంప్లైంట్ చేసింటాడు. అప్పుడు జడ్జి వచ్చేసి వేణుకు వార్నింగ్ ఇస్తాడు, ఇలా నీ పైన ఆల్రెడీ ఒక కంప్లైంట్ వచ్చిందని. ఆ జడ్జి పేరు వచ్చేసి సంగమేశ్వరం, అతను చాలా స్ట్రిక్ట్. ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ ముకుందన్ ఏమనుకుంటాడు అంటే, అమ్మాయి ఇప్పుడు నాకు మేలైంది, నేనే గెలుస్తాను అనుకున్నప్పుడు ఈ క్లయింట్ ఉన్నాడు కదా సూరజ్, అతను కూడా ఏమనుకుంటాడు అంటే, అబ్బో ఈ వేణు ఓడిపోయేలాగా ఉన్నాడని ఈ ముకుందన్కి వెళ్ళే మా లాయర్ వచ్చేసి ముకుందని అని చెప్తాడు. అప్పుడు జడ్జి ఏం చేస్తా అంటే వేణును కొన్ని రోజులు సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ చేశాక ఇతను హాస్పిటల్కి వెళ్తాడు మళ్ళీ ముకుందన్ ఏ కేసులను ఉంటే పట్టుకుందామని. కాకపోతే ముకుందన్ ఎంత ట్రై చేసినా అంతా వేణుకి వెళ్తుంటాయి. ముకుందన్ కొన్ని కేసులు వస్తుంటాయి, పర్లేదు బాగానే ఉన్నాడు అనుకునే మూమెంట్లో ఈ మెర్క్యూరీ హాస్పిటల్ వచ్చేసి ఎమ్మెల్యే రేష్మా జార్జ్ కొడుకుది, ఆ హాస్పిటల్ మొత్తం మెయింటైన్ అతనే చేస్తుంటాడు ఎమ్మెల్యే కొడుకు, ఆ హాస్పిటల్ అతను డాక్టర్ కూడా. అతను ఏం చేస్తుంటాడంటే ఈ మీనాక్షిని ట్రై చేస్తుంటాడు. ట్రై చేసేటప్పుడు ఆ విషయం ఈ ముకుందన్కి అర్థమవుద్ది. అతను అతని దగ్గరికి వెళ్ళి, మీనాక్షి నాకు ఫ్లాట్ అయిపోయింది, నువ్వే పెళ్లి చేసుకో, నీకే వర్కౌట్ అయ్యేలాగా చేస్తా, కాకపోతే మీ మెర్క్యూరీ హాస్పిటల్లో వచ్చి ఏ యాక్సిడెంట్ కేసు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినా నేనే చేస్తాను, మీ హాస్పిటల్ మొత్తం నాకు సహకరించాలని అతను అడగంగా ఆ ఎమ్మెల్యే కొడుకు అంటాడు, మీనాక్షి సెల్ఫ్ డిఫెన్సియల్ గల మనిషి, ఆమె నీకెలా పడుద్ది అని అది ఇదని ఈ ముకుందన్ అంటాడు. ఈ ముకుందన్ ఏం చేస్తాడంటే, ముకుందన్కి ఆల్రెడీ అర్థమైపోయింది ఎలాగ మీనాక్షి తనకు ఫ్లాట్ అయిపోయింది, లవ్లో కూడా పడిపోయిందని. కాకపోతే ఈ ఎమ్మెల్యే కొడుకు నమ్మడు, ఎమ్మెల్యే కొడుకు కూడా మీనాక్షిని లవ్ చేస్తుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వేణు ఉన్నాడు కదా, ఆ వేణు అనే అతను ముకుందన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా మెర్క్యూరీ హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీ ఉన్నారు కదా, వాళ్ళది కొత్త టెండర్ పడుతుంది, ఆ టెండర్ మనం వేసామంటే అక్కడ ఏ క్లయింట్ వచ్చినా ఆడ మొత్తం వచ్చేసి 6 మంది ఉన్నారు సెక్యూరిటీ. ఆ 6 మంది సెక్యూరిటీ ఏ యాక్సిడెంట్ కేసు వచ్చినా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఇయ్యరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, వాళ్ళని లోపలికి కూడా పంపించరు, మనకి ఛాయిస్ ఉంటుంది. సరే సగం అది 30 లక్షలు టెండరు, సరే 15 లక్షలు పెట్టుకుందాం అనగా ముకుందన్ ఏం చేస్తా అంటే, వేణుపై ఆల్రెడీ కోపం ఉంది కదా, వేణు నుంచి పై సీరియస్ అవుతాడు అనుంటే వెళ్ళిపోయాక
ఈ వేణు ఒక్కటి టెండర్ ఇస్తాడు, సెక్యూరిటీ మొత్తం వచ్చేసి వేణు కంట్రోల్లో ఉంటుంది. మరుసటి రోజు ముకుందన్ వెళ్తే ముకుందన్ లోపలికి పోనీయారు. ముకుందన్ లోపలికి పోయినప్పుడు ముకుందన్కి అర్థం కాదు, అలా సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ చూస్తాడు. ఓహో డ్రెస్ కోడ్ మాడిందంటే ఈ టెండర్ వేరే వాళ్ళకి పోయింది అని, ఎవరికి పోయింది అని ఎంక్వైరీ చేయగా వేణుకు పోయి ఉంటుంది. అక్కడ ఏ కేసులు వచ్చినా సరే అన్ని వేణుకే పోతుంటాయి. అప్పుడు ఈ ముకుందన్కు ఒక థాట్ వస్తుంది, ఎలాగైనా సరే వేణుని చంపేయాలనుకుంటాడు. అందుకోసమని తన ఇంట్లో పామును పెంచుకుంటాడు కదా, ఆ పామును వచ్చేసి వేణు కారులో వదిలేస్తాడు. ఆ విషయం వేణుకు తెలియదు. ఆ కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా వేణు పాము కాట వల్ల యాక్సిడెంట్ అయి చనిపోతాడు. చనిపోయినప్పుడు తన కేసు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అతన్ని క్లెయిమ్ చేయడం కోసమని ముకుందన్ వెళ్తాడు. ముకుందన్ అక్కడికి వెళ్ళాక షాక్ తింటాడు, ఎవరు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజరు. అప్పుడు ముకుందన్కు బల్బు వెలుగుద్ది, ఓహో భార్యాభర్త కలిపి ఇన్ని రోజులు ఇలా చేస్తున్నారు, ఇప్పుడు అతను చనిపోయాడు కదా అని వెళ్ళి యాని మేడాన్ని ఓదార్చి, మేడం ఇలా వేణు సార్ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది, మీకు లేడీస్ కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ టెండర్ మీరు దీన్ని మెయింటైన్ చేయలేరు, నాకు ఇచ్చేయండి నేను మెయింటైన్ చేస్తానంగా ఆ యాని మేడం సీరియస్గా చూశానంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ ముకుందన్ ఎలా తయారవుతాడంటే తను సక్సెస్ కావడం కోసం ఎంతమందిని అయినా సరే చంపడానికి కోసం డిసైడ్ అయిపోతాడు. తనకి ఈడ గెలవడం ఒక్కటే టార్గెట్. పక్క ఏమవుతుందంటే తన గర్ల్ ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, ఆ జ్యోతి ఏం చేస్తాడంటే ఇతనితో బ్రేకప్ చెప్పుకుంటుంది ముకుందంతో. ఎందుకు బ్రేకప్ చెప్పుకుంటుందంటే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది అది రక్తం డబ్బులు, ఆ డబ్బులు వద్దు నువ్వు అలా చేయకూడదు అని జ్యోతి చెప్పింటది. ముకుందన్ ఒక ప్లాన్ గీసింటాడు, ముందు దీని నుండి దీన్ని నష్ట తప్పించుకోవాలంటే దీంతో బ్రేకప్ అవ్వాలని ప్లాన్ వేసి నేను అవే చేస్తానని జ్యోతి ఎదురుగా వాదిస్తాడు. వాదించినప్పుడు జ్యోతి ఏమంటుందంటే అయితే మన ఇద్దరం బ్రేకప్ అయిదాం అని జ్యోతి చెప్తుంది. సరే అని బ్రేకప్ అవుతారు. బ్రేకప్ అయ్యాక ఓ రోజు నేను బ్రేకప్ చేసుకున్నాను అని ముకుందన్ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జ్యోతి బ్రేకప్ చెప్పింటది, ఎందుకంటే జ్యోతికి వచ్చేసి కలెక్టర్ సంబంధం వచ్చింటది, వాళ్ళతో ఎంగేజ్మెంట్ కూడా అయింటది. ఫేస్బుక్ లో ఆ ఫోటోలు చూసి మన ముకుందన్ బాధపడతాడు, ఇన్ని రోజులు నేను బ్రేకప్ చెప్పుకున్నాను అనుకున్నాను కాదు, అదే నాతో బ్రేకప్ చెప్పుకుంది, అదే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిందని ఈ ఎమ్మెల్యే కేసు వచ్చేసి ఈ జ్యోతి వాదిస్తుంటది. వాళ్ళ గురించి పెద్ద సెన్సేషనల్ న్యూస్ కూడా వస్తుంది. ఈ ఎమ్మెల్యే కేసు వాదిస్తుండేది వచ్చేసి జ్యోతి, జ్యోతి గెలుస్తుందా కేసు లేదా అని చూసి ఈ ముకుందన్ బాధపడతాడు. ఏవో డెవలప్ అవుతుంది, ముందు దానికంటే ముందు నేనే డెవలప్ అవ్వాలని ఈ ముకుందన్ డిసైడ్ అవుతాడు. ముకుందన్ ఏం చేస్తా అంటే అక్కడ వేణుది మామూలుగా అంత్యక్రియలు అయిపోయాక ఒక ఫంక్షన్ చేస్తారు కదా, సభ ఒకటి ఏర్పాటు చేస్తారు లాయర్లు అందరు కలిపి. అక్కడికి ఈ ముకుందన్ వెళ్తాడు, ఈ వేణు భార్య యాని కూడా అక్కడికి వస్తుంది. అక్కడ ఏం చేస్తా అంటే నన్ను యానీని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇలా మీ ఇద్దరు భార్యాభర్త కలిపి ఇన్ని రోజులు ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేశారు, మీరు చేసే క్లెయిమ్లన్నీ నేను కోర్టులో కేసు చేస్తాను అనగా యాని భయపడుతుంది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా భర్త చేశాడు, నాకైతే ఎటువంటి సంబంధం లేదని యాని చెప్తుంది. అప్పుడు ఏమంటాడంటే ముకుందను, నీ భర్త కాబట్టి నువ్వు సపోర్ట్ చేశావు, పక్కనోళ్ళు అయితే సపోర్ట్ చేద్దువా అని అది బ్లాక్మెయిల్ చేయంగా యాని భయపడుతుంది. నీకేం కావాలని ముకుందన్ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ టెండర్ ఉంది కదా అది నాకే కావాలంటాడు యాని, ఈ ముకుందన్కి ఇచ్చేస్తుంది. ఆ నుండి ముకుందన్ సక్సెస్ఫుల్గా ఏ కేసు వచ్చినాక అతనికి ఎదురులేదు. అక్కడ వేణు అసిస్టెంట్ ఒక అతని ఏజెంట్ ఉన్నాడు కదా మని, అతను కూడా వచ్చేసి ఈ ముకుందన్తో జాయిన్ అయిపోతాడు. ఏ కేసులు వచ్చినా ఏ యాక్సిడెంట్ కేసులు వచ్చినా అన్ని వచ్చేసి ఈ ముకుందన్కే వస్తుంటాయి. ముకుందన్కి ఇంకా అత్యాశ పెరుగుద్ది, ఎలాగైనా సరే ఇంకా కేసులు ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే కొడుకున్నాడు కదా, అతను వచ్చేసి మీనాక్షిని లవ్ చేస్తున్నాడు కదా, అతను ప్రపోజ్ చేయనికని వెళ్తూ ఉన్నప్పుడు అతని ఎదురుగానే వచ్చేసి ఈ ముకుందన్ వెళ్ళి మీనాక్షి ప్రపోజ్ చేస్తాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇదంతా అయిపోయాక వాళ్ళిద్దరు పెళ్లికి మీనాక్షి కూడా ఎందుకు ఒప్పుకుంటుంది, ఖచ్చితంగా ముకుందన్ పైకి వస్తాడు కోట్లు సంపాదిస్తాడని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పుద్ది. మీనాక్షి ఫ్రెండ్ ఎందుకు ఎమ్మెల్యే కొడుకుని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది కానీ ఈ ముకుందన్ చేసుకుంటే ఏముంటుంది అనగా మీనాక్షి చెప్పుద్ది. ముకుందన్ ఎప్పుడైనా సరే కోట్లు సంపాదిస్తాడు, ఎమ్మెల్యే కొడుకు ఏముంది 5 సంవత్సరాలు పరిపాలన ఉంటాడు, 5 సంవత్సరాలు ఉండదు గెలుస్తూ ఉంటుంది లేకుంటలేదని ఈ మీనాక్షి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కు చెప్పింటది. ఒకరోజు వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింటారు, క్లెయిమ్ చేసినప్పుడు అది అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కదా, ఆ విషయం వచ్చేసి జడ్జికి తెలిసిపోద్ది. జడ్జికి తెలిసిపోయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ముకుందన్ ఫ్రెండ్ రాబిన్ ఉన్నాడు కదా, అతను చెప్పింటాడు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం ఇంకో వేలో చేద్దామనగా ముకుందన్ ఎన్నింటాడు. రాబిన్ మాట వినుకోకుండా తన సొంతంగా ఏరేజ్ చేస్తాడు, దాంతో ఇరుక్కుపోతాడు. జడ్జి ఏం చేస్తా అంటే ఈ కేసులో ఖచ్చితంగా నువ్వు వచ్చి సబ్మిట్ అవ్వు, దీనికి సాక్ష్యం నేనే అని కంప్లైంట్ చేసింటాడు. ఇదంతా దానికంటే ముందు ఒకటి జరిగింటుంది, ఒక పోలీస్ కేసు. పోలీసు వాళ్ళు ఏం చేసింటారంటే
గంజాయి కేసులో ఒకరిని పట్టుకొని స్టేషన్ లేచి కొట్టింటారు. కాకపోతే అతను గంజాయి సప్లై చేసే మనిషి కాదు. అతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, యాక్సిడెంట్ కేసుగా మార్చాలని ముకుందని ఫోన్ చేసింటారు. ముకుందని ఏం చేస్తానంటే ఆ పేషెంట్ చూస్తానే అర్థమైపోతుంది ఇది యాక్సిడెంట్ కాదు, పోలీసులు కొట్టిన కేసు అని. పోలీసు ఒక అతను ఎస్ఐ రిక్వెస్ట్ చేయంగా నా జాబ్ పోతుంది అనగా సరే దీన్ని ఎలాగైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తా, వాడికి ఇంత డబ్బులు ఇప్పిద్దాం, మనకి ఇంత డబ్బులు వస్తాయని దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద మారుస్తారు. మార్చాక ఈ అంతలోపు జడ్జి తీది పడింది కదా, ఏది ముకుందని కేసు పడ్డాక ఆ ఏరియాలో ఉన్న డిఎస్పి మారిపోతాడు, కొత్త డిఎస్పి ఒక అతను వస్తాడు. అతను ఏం చేస్తాడంటే ఇలా ఫోర్జరీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటారు కదా, అలాంటి రోజు జైల్లో వేస్తుంటాడు ఆ డిఎస్పి. ఆ విషయం తెలిసి ముకుందని షాక్ తింటాడు. ఆల్రెడీ అతను న్యూస్ కూడా చూస్తాడు. ఇటు పక్క ఏమవుతుందంటే ఈ కేసు పడ్డాక ముకుందన్కి మీనాక్షికి పెళ్లి అయిపోతుంది. ఫస్ట్ నైట్ రోజు కూడా ముకుందను ఏం చేయాలో టెన్షన్లు అర్థం కాదు, జడ్జికి దొరికిపోయాడు కదా ఇంక ఎలాగైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటాడు. అందుకోసం అని మీనాక్షి వీళ్ళిద్దరు హనీమూన్ కోసం వెళ్లేటప్పుడు ఒక చోట బస్సు ఆగితే స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంటాడు. ఇక్కడ ముకుందన్కి వచ్చేసి వేణుని ఇతనే కదా చంపింది, హ్యాలిజీ లోషన్ ఉంటుంది, ఆల్రెడీ వేణు కనపడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఈ ముకుందను. ఆ వేణు కనపడి అంటాడు రెండు టాబ్లెట్లు వేసుకుంటే చచ్చిపోయి నీ టాబ్లెట్లు వేసుకోవాలంటాడు స్లీపింగ్ టాబ్లెట్లు. కాకపోతే ముకుందని 8 టాబ్లెట్లు అడిగితే వాళ్ళు ఎవరు 2 టాబ్లెట్లు ఇస్తారు, ఆ 2 టాబ్లెట్లు మింగితేనే ఎలాగో చచ్చిపోను. డ్రైవర్ ఒక మిరిండా కొనుక్కొని పక్కన పెట్టుకుంటాడు. ఈయన ఒక మిరిండా కొనుక్కొని దాంతో స్లీపింగ్ టాబ్లెట్లు వేసి ఆ మిరిండా ఎక్స్చేంజ్ చేస్తాడు. ఎందుకంటే డ్రైవరు ఆ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని ఇద్దరికి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవుతుంది నేను చచ్చిపోవచ్చు అని. అప్పుడు పక్కనే ఇతనికి వేణు కనపడతాడు కదా, అతను అంటాడు సత్యం ఒక్కడి చదువులే ఇంతమంది నేను ఎందుకు చంపుతున్నావు అనగా ఇతను ఏం పట్టించుకోడు, ముకుందని అట్లే కూర్చుంటాడు. కూర్చున్నాక ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏం బ్రేకింగ్ న్యూస్ అంటే జడ్జి ఒక కేసులో అరెస్ట్ అవుతాడు. అప్పుడు జడ్జి అరెస్ట్ అయినప్పుడు జడ్జి వాంగ్మూలం చెల్లదు కాబట్టి అప్పుడు ముకుందను ఊపిరి పీల్చుకుంటాడు. ఆల్రెడీ ఇతనికి డ్రైవర్ ఆ మిరిండా తాగి డ్రైవ్ చేస్తుంటాడు, టెన్షన్ పడుతూ ఉండగానే యాక్సిడెంట్ అవుద్ది. యాక్సిడెంట్ వచ్చేసి వీళ్ళ బస్సు అయినారు, పక్కన స్టూడెంట్ బస్సు అయింటది. వాళ్ళందరినీ వచ్చేసి మెర్క్యూరీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మొత్తం 32 మంది స్టూడెంట్స్ ఉంటారు. ముకుందనికి ఏం ఐడియా వస్తుంది అంటే ఈ 32 మంది స్టూడెంట్ ఇన్సూరెన్స్ నేనే క్లెయిమ్ చేస్తే 2 కోట్ల చిల్లర వచ్చింది, ఒక చోట మంచి ఇండివిజువల్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు అనుకుని అతను ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాక అక్కడ సీరియన్స్ ఉన్న పేషెంట్లు ఇంకొక హాస్పిటల్కి వెళ్తారేమో అనే డౌట్ వచ్చి అతను ఏం చేస్తాడంటే ఒక హాస్పిటల్కి వెళ్ళుకోకుండా అక్కడ కరెంటు పోయేలాగా చేసి అక్కడ జనరేటర్లు కూడా పాడు చేసి ఇతను ముకుందని టార్గెట్ వల్ల ఎంతమందిని అయినా సావనే నాకు సంబంధం లే, నాకు డబ్బు మాత్రం రావాలి అన్నది ఇతను టార్గెట్. అలాగే చేస్తాడు. ఆడ ఒక స్టూడెంట్ చనిపోతాడు ఎందుకంటే కరెంట్ లేక, కరెంట్ తీసేసింది వచ్చేసి ఈ ముకుందనే ఎందుకంటే ఇన్సూరెన్స్ల కోసమని అలా చేసింటాడు. ఎందుకంటే ఏరే హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్లు ఇతనికి రావు, ఏరే వాళ్ళకి వెళ్తాయి కాబట్టి. ఇదంతా అయిపోయాక ఇన్సూరెన్స్లు మొత్తం ఇతనికి వస్తాయి. వచ్చాక ఇదంతా మొత్తం జరిగిపోయాక ఆ డిఎస్పి ఈ లాయర్ దగ్గరికి వస్తాడు. ముకుందన్ దగ్గరకు వచ్చి నువ్వు చేసినటువంటి నాకు తెలుసు, కాకపోతే నువ్వు లాయర్ అయ్యి బతికిపోయినావు, నేను కూడా ట్రాన్స్ఫర్ అయ్యా, నిన్ను ఎలాగైనా జైల్లో వెళ్ళాలనుకున్నా, నీలాంటి నీచమైన లాయర్ నేను ఎక్కడ చూడలేదని అనుంటే అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఈయన ముకుందన్ ఉన్నాడు కదా ఒక గ్రాండ్ ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుంటాడు, ఆఫీస్ మెయింటైన్ చేస్తాడు. ఆ ఆఫీస్ ఓపెనింగ్ రోజు జ్యోతిని అందరిని పిల్లమ్ముతాడు. జ్యోతి పెళ్లి క్యాన్సిల్ అయింటుంది. ఎలా క్యాన్సిల్ అయింటుంది అంటే ఈ జ్యోతి వచ్చేసి ఒక ఎమ్మెల్యేది ఆల్రెడీ కేసు వాదిస్తుంది కదా, ఆ వాదించినప్పుడు ఏమవుతుందంటే ఆ కేసులో ఓడిపోతుంది, ఓడిపోయినప్పుడు కలెక్టర్ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మెర్క్యూరీ హాస్పిటల్లో కొంతమంది స్టూడెంట్ను అందరిని తీసుకెళ్లి ముకుందని జాయిన్ చేశాడు కదా ఇన్సూరెన్స్ల కోసం, అక్కడ ఒక స్టూడెంట్ చనిపోయినప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ మీడియాకు కూడా ఈ ముకుందనే ఫోన్ చేసింటాడు. మీడియా వాళ్ళందరూ ఇష్యూ అయినప్పుడు ఈ రేస్మా జార్జ్ ఏం చేస్తా అంటే ఈ హాస్పిటల్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనుంటే వెళ్ళిపోయి అనుంటే వచ్చేసి వాళ్ళ పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ ముకుందని పిలిచి ముకుందన్కు చైర్మన్గా హాస్పిటల్ ప్రమోషన్ ఇస్తుంది. ఆ హాస్పిటల్కు ముకుందనే ఇంకా చైర్మన్, కొడుకుని తీసేస్తుంది. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఈ ముకుందని అయితే సాల్వ్ చేయగలని గట్టిగా నమ్ముతుంది. ఎందుకు నమ్ముద్ది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ముకుందను రేస్మా జార్జ్ హస్బెండ్కి ఒక ఐడియా ఇచ్చాడు, లోపల వచ్చేసి ఒకటి ఫేక్ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ పెడదామని. అదేవిధంగా వీళ్ళు చేసింటారు, అలా చేయడం వల్ల అది హైకోర్టుకి వెళ్ళింటుంది. అందుకోసమని మేము వచ్చేసి ముకుందని నమ్ముద్ది. ఇంక ఇదంతా అయిపోయాక వీళ్ళు ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా, ఈ ఆఫీసులో ఏమవుతుందంటే జ్యోతి కూడా వచ్చింది ఓపెనింగ్కు. వచ్చినప్పుడు జ్యోతి అంటారు మీనాక్షితో, ఇదంతా రక్తపు కూడు కదా, వీడు ఎంతో రాక్షసంగా సంపాదించిన డబ్బులు, మంది ప్రాణాలు తీసి సంపాదించాడనగా
మీనాక్షి అంటే అది ఇక్కడ ఓడిపోయినోడు ఎన్నో మాటలు చెప్తాడు కర్మ సిద్ధాంతం అవి ఏం చెప్తాడు గెలిచినోడు మాత్రం ఏం చెప్పడు ఓడిపోయినోడికి బాధ వాడేమీ చేయలేక ఇది ఒకటి సాగ చెప్పుకుంటాడని చెప్తుంది సినిమా అంతటితో సమాప్తమవుతుంది.